Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మార్గదర్శిలో అరెస్టుల పర్వం ఉచ్చు గట్టిగా బిగుస్తోందా? మార్గదర్శి వ్యవహారంలో ఏపీ సిఐడి దూకుడుగా ఉంది. నలుగురు బ్రాంచ్ మేనేజర్లను సిఐడి అరెస్ట్ చేసింది. విశాఖ, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు బ్రాంచ్లకు చెందిన మేనేజర్లను అరెస్ట్ చేసి న్యాయమూర్తుల ఎదుట హాజరుపరిచారు అధికారులు. విశాఖ, విజయవాడ బ్రాంచ్ మేనేజర్లకు ఈ నెల 24 వరకు రిమాండ్ విధించారు. చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి ఖాతాదారుల సొమ్ము పక్కదారి పట్టించి దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో మార్గదర్శిపై ఏపీసీఐడి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజతో పాటు బ్రాంచ్ మేనేజర్లపై కూడా సిఐడి కేసులు పెట్టింది. వారి ఆఫీసుల్లో సోదాలు ముమ్మరం చేసింది. ఈ నెల 12వ తేదీ కూడా సోదాలు కొనసాగాయి. చివరకు మేనేజర్లను అరెస్టు చేయడం ఈ కేసులో కీలక పరిణామం. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్స్ సేకరిస్తున్నారనే ఆరోపణలతో గతంలో మార్గదర్శిపై కేసులు నమోదు కాగా విచారణ జరుగుతోంది. ఆ తర్వాత మార్గదర్శి సంస్థ కేవలం చిట్స్ మాత్రమే నిర్వహిస్తోంది. ఇప్పుడు ఈ చిట్స్ నిర్వహణలో కూడా కంపెనీ మోసపూరితంగా వ్యవహరిస్తోందంటూ ఏపీసీఐడి కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. చిట్ నిర్వహణలో సభ్యుల సంఖ్య సరిపోకపోతే కంపెనీయే టోకెన్లు తీసుకుని నెల నెలా చిట్ సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కంపెనీ చిట్ సొమ్ముని కేవలం పేపర్లపై మాత్రమే చూపిస్తూ మోసం చేస్తోందనేది ప్రధాన ఆరోపణ. గడువు మధ్యలో పాటపాడి సొమ్ము తీసుకోవాలంటే ష్యూరిటీలు చూపించాలనే నిబంధన ఉంది. ఈ నిబంధన అడ్డుపెట్టుకుని కొంతమంది ష్యూరిటీలు చూపించకపోతే వారి చిట్ మొత్తంలో కొంత సెక్యూరిటీ డిపాజిట్ క్రింద కంపెనీ తమ వద్దే ఉంచుకుంటోంది. ఆ సొమ్ముపై వడ్డీ కూడా ఇస్తోంది. ఇది డిపాజిట్ల సేకరణ క్రిందకు వస్తుంది. ఈ విషయంపై ఇప్పుడు మరోసారి ఇరుకున పడింది మార్గదర్శి కంపెనీ. ఇలాంటి లొసుగుల్ని బయటకు తీసి మార్గదర్శిని పక్కాగా బోనెక్కించారు. తప్పుడు కేసులు, రాజకీయ కక్ష సాధింపులు అంటూ ఈనాడు మొత్తుకుంటున్నా ఈ కేసుల వ్యవహారంతో మార్గదర్శి ఇబ్బంది పడుతున్నట్లే లెక్క.